బీఆర్ఎస్ పార్టీ రౌడీలకు భూ కబ్జాదారులకు పార్టీ టికెట్లు కేటాయించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇండిపెండెంట్ తో పాటు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రాజనాల శ్రీహరి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నరేందర్ తనపై కక్ష పెట్టుకుని తన వ్యక్తిగత గన్మెన్లను తొలగించాలని, ధైర్యం ఉంటే తనను వ్యక్తిగతంగా ఎదుర్కోవాలని, స్థానం 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, వరంగల్ తూర్పులో ఒక లిక్కర్ దొంగ భూ కబ్జాదారులైన నరేందర్ కు బీఫామ్ ఇవ్వడం అన్యాయమని, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నరేందర్ కు బీఫామ్ రద్దు చేసి తనకు సిఫామ్ ఇవ్వాలని, తూర్పు టికెట్ కోసం నరేందర్ 100 కోట్ల రూపాయలు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు ఇచ్చారని, ఆయన తూర్పు ప్రజలు తన వెంట ఉన్నారని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి నరేందర్ ను ఓడించడమే తన లక్ష్యమని శ్రీహరి స్పష్టం చేశారు. ఇక్కడ ఒకటి జనగామ, రెండు గన్పూర్. మరి అదే విధంగా అక్కడైతే పలరాజేశ్వరరెడ్డికి, ముత్తిరెడ్డికి ఇద్దరి మధ్య నొల్లి, గన్పూర్ లో రాజయ్యకు కరీం సైడ్ నొల్లి. మరి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసేటప్పుడు అధిష్టానం ఇక్కడ నన్ను ఎందుకు కాంప్రమైజ్ చేయలేకపోయిందని అడుగుతున్నాను. అంటే బీసీలు అంటే పడదా, బీసీలు అంటే గిట్టదా అనేది ఒక ప్రశ్న చేస్తున్నాను. కేవలం కక్ష సాధింపు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు నా మీద నరేందర్ యొక్క ఒత్తిడితోని, కేటీఆర్ యొక్క ప్రోత్సాహంతో నా గన్మెన్లను తొలగించడం జరిగింది. ఎలక్షన్ల ముందు గన్మెన్లు ఎందుకు తొలగించారని నాకు క్లారిటీ కావాలని అడిగాను. నేనేమైనా క్రిమినల్ యాక్టివిటీ చేశానా, గన్మెన్లను పెట్టుకుని బెదిరేయడం జరిగిందా? నాకు 2004లోనే నువ్వు కేటీఆర్ అనే వ్యక్తివి, నీకు గన్ లేదు, గన్మెన్ లేరు, నువ్వు రాజకీయ అనుభవం లేదు, రాజకీయ సభ్యతలు, రాజకీయ నాలెడ్జ్ లేనప్పుడే నాకు 4 గన్మెన్లు, 2 కార్బన్లు ఉన్నది. 2006 నుంచి 7 వరకు నాకు 2 రాష్ట్ర పర్మిషన్తో ఒక గవర్నమెంట్ లైసెన్స్ పేపర్ ఉన్నది. 3 సంవత్సరాల క్రితం మీరు భద్రత నాకు ఇచ్చిల్లు, దేనికి ఇచ్చిల్లు 3 సంవత్సరాల క్రితం, ఇవాళ ఎందుకు తీసేసింది అని అడుగుతుంది. మీకు ధైర్యము దమ్ము ఉంటే, మీరు ఢీగొనాలంటే ఒక గట్టి నాయకుడు ఢీగొనండి. నిన్ను కొండామూరులు విమర్శిస్తాడు, మీ సాల పెంచిన అయ్యా కొడుకులు ఇద్దరని, ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని మీ మీద కౌంటర్ అయ్యారు, అదే కొండామూరులు మీద నేను కౌంటర్ ఇస్తా, అదే చేసిన తప్పు. నాకు టికెట్ ఇవ్వడానికి కారణాలు చెప్పాలని అడుగుతున్నా. అంటే క్రిమినల్ యాక్టివిటీస్ లేవా, కబ్జాలు చేయాలనా, రేపులు చేయాలనా, చెప్పండి. లేకపోతే కార్యకర్తల టీఆర్ఎస్ ఉద్యమకారాన్ని పోలీస్ లేచి కొట్టియాలనా, ఏం చేస్తే మీరు టీఆర్ఎస్ టికెట్, బీఆర్ఎస్ టికెట్ ఇస్తారని అడుగుతున్నా. ఒక్క పిట్టి కేసులో ఒక క్రిమినల్ కేసు లేదు, నాకు నువ్వు సీట్ ఇవ్వలేదు. ఒక బార్ల కప్పులు కడిగినోడు, ఒక టేస్ట్ ఫెయిల్, ఒక రౌడీ షీట్ అడుగు, ఒక దొంగ లిక్కర్ అమ్మినోడికి మీరు ఇలా బీఫామ్ ఇచ్చిందంటే ఎంత దురుస్తకరం ఇది. గతంలో ఎన్నోసార్లు కార్పొరేటర్లు కానీ టీఆర్ఎస్ మెయిన్ క్యాడర్లు, మెయిన్ లీడర్లు అందరూ కూడా వ్యతిరేకంగా ఇయ్యొద్దు నాయన, ఆయనకు టికెట్ మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము యూనిటీగా ఒక తాడి మీదకి వచ్చి ఒక అభ్యర్థిని గెలిపిస్తామన్నప్పుడు, ఇలా తూర్పులో బీఆర్ఎస్ గెలిచే అభ్యర్థిని 3వ స్థానంలో ఉన్నాడంటే ఇలా ఎంతవరకు ఇది అధిష్టానానికి అని సిగ్గు చేయటని అడుగుతున్నాను. నేను ఇప్పుడే కోరుతున్నా మీడియా ద్వారా, ఇప్పటికైనా గ్రహించి బీఫామ్ క్యాన్సిల్ చేసి ఆ సిఫామ్ నాకు ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నాను. లేకపోతే రెబల్ అభ్యర్థిగా కొనసాగుతూ ఇక్కడ ఎమ్మెల్యే నరేందర్ ఊడగొట్టడం మాత్రం ఖాయమని మీడియా ద్వారా తెలియజేస్తాను. టీఆర్ఎస్ సర్వేలు చేసింది భై సాబ్, సర్వేలు చేసి మంచి పేరు నోళ్ళకి ఇస్తాం, మంచి క్రిమినల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఇస్తామని చెప్పింది. మేము దాన్ని నమ్మినాం. ఇక ఇచ్చేదే వాళ్ళు, ఇక్కడ లోకల్ మంత్రులు ఎమ్మెల్యే చెప్తే సీట్లు వచ్చే పరిస్థితి లేదు కదా, మంత్రులు చెప్తే. అధిష్టానం అనేది పైసలకు లాలిచ్చి పడ్డది. ఇక్కడ చెప్పుకుంటాను ఎమ్మెల్యే నేను 100 కోట్లు ఇచ్చిన సంతోష్ ద్వారా 100 కోట్లు పోయినాయి అని, పైసలకే సీట్లు ఇస్తా అంటే అదే పైసలు కావాలంటే మేము రాజకీయ పార్టీ రాకపోతుంది కదా, బీఆర్ఎస్ లాగా రాకపోతుంది కదా, 30 సంవత్సరాల చరిత్ర అది. అందువల్ల మాకు చెప్తే క్లియర్గా మేము కూడా డబ్బులు సంపాదించి టికెట్ మరి తెచ్చుకుందామో ఇద్దామో లేకపోతే దానికి సమాధానం చెప్పేటోళ్ళం అప్పుడే.